హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 258వ నామం, మూడక్షరాల నామం స్వపంతి. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం స్వపంతి అయి నమః అని చెప్పుకోవాలి. స్వపంతి అంటే స్వప్నావస్థను సూచిస్తోంది, నిద్రావస్థలోని స్థితి. ఈ స్థితిలో మనస్సు కలలుకంటూ ఉంటుంది. ఈ కళలకి మన స్థూల దేహానికి ఎటువంటి సంబంధం ఉండదు, కానీ మనసు ఎక్కువగా ఏది ఆలోచిస్తూ ఉంటుందో దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి. స్వప్నావస్థలో పూర్వజన్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు కానీ, ఆ రోజుల్లో ఎక్కువగా వారు సందర్శించినటువంటి క్షేత్రాలు కానీ స్థలాలు కానీ అలాంటివన్నీ కూడా ఈ జన్మలో గత జన్మ జ్ఞాపకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మరణం అనేది శరీరానికి కానీ ఆత్మకి కాదు. ఈ వచ్చే కళలు కూడా కొన్ని వేకువ సమయంలో వస్తూ ఉంటాయి, ఇవి ఫలిస్తూ ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఆ సమయంలో దేవతార్చన జరుగుతూ ఉంటుంది, దాన్ని దేవతాకాలం అంటారు, బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ సమయంలో వచ్చే కళలు నెరవేరుతాయి అనేది నమ్మకం. అనారోగ్యంతో ఉండేవాళ్ళకి, అధికంగా ఆందోళనతో ఉండేవాళ్ళకి ఆ సమయంలో వచ్చేటువంటి కళలు, పగటిపూట వచ్చే కళలకు ఎటువంటి ఫలితం ఉండదు, దానికి మనం భయపడాల్సిన పని లేదు. ఆధ్యాత్మిక సాధన చేస్తూ మనస్సు నిశ్చలంగా పెట్టుకొని ఏకాగ్రతతో సాధనలో, ధ్యానంలో నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించి తెలుసుకోవాలి అనుకుంటే దానికి దైవత ఎప్పుడూ కూడా స్వప్నంలో సాక్షాత్కారం చూపించేసి పరిష్కారం చూపిస్తూ ఉంటుంది. మీరు చూడాలనుకున్న ప్రదేశం కానీ, పుణ్యక్షేత్రం కానీ, దేవతా స్వరూపాలు కానీ స్వప్నంలో దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరినీ స్వప్న సిద్ధులు అంటూ ఉంటాం. మంత్రోపదేశం పొందడానికి గురువు లభించడం అనేది చాలా కష్టం. గురువు పొందాలి, మంత్రోపదేశం కావాలి, ఇలాంటి తపన ఉన్నవాళ్ళు గురు మంత్రాన్ని జపం చేసుకొని పురస్చరణ కూడా చేసుకొని మంత్రంతో అనుగ్రహాన్ని పొందగలిగితే వాళ్ళకి స్వప్నంలో ఉపదేశం ఉంటుంది. ఇలా స్వప్నంలో ఉపదేశం చేసింది కూడా స్వయంగా గురువు దగ్గర తీసుకున్నటువంటి ఉపదేశంతో సమానం అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఈ కళలు నమ్మద్దండి, ఈ కళలంతా వేస్ట్, ఇలాంటి మాటలు సరిపోవండి. ఎందుకంటే మన ప్రామాణిక గ్రంథం రామాయణంలో కూడా త్రిజట తనకొచ్చిన కళని అక్కడున్న రాక్షసులకి చెప్పి సీతమ్మ వారిని ఏం చేయకుండా కాపాడుకుంది. అది ఎప్పుడైతే మనం దాన్ని సమ్మతిస్తున్నామో, ఈ రామాయణాన్ని సమ్మతిస్తున్నామో, ఆ త్రిజట కళని సమ్మతిస్తున్నామో, మనకొచ్చే కళలు కూడా అట్లాగే ఖచ్చితంగా ఫలితం ఉంటాయి అని చెప్పి మనం దాన్ని నమ్మవచ్చు. నమ్మాలి, ఎందుకంటే మన ప్రామాణిక గ్రంథంలో చెప్పిందే మనం ఆచరిస్తున్నప్పుడు. అక్కడ త్రిజట కళలో నాకు ఇలా కనిపించింది, రాముడు ఇలా వచ్చాడు, రావణాసురుని ఇలా వధించాడు, విభీషణుడు ఇలా రాజయ్యాడు, అమ్మవారు ఈవిడ సాక్షాత్ అమ్మవారు, ఈవిడ జోలికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు రాక్షసి జనాలంతా భయంతో భయకంపితులై దూరంగా ఉన్నారని చెప్పి వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు. పసితనంతోనో లేకపోతే వృద్ధాప్యంలోనో మానసిక స్థితి, మనస్సు నిలకడగా ఏకాగ్రత కుదరని వాళ్ళు, ఆధ్యాత్మిక సాధనలో లేని వాళ్ళు, అసత్యం ఆడేవాళ్ళు, వాళ్ళు ఊహించుకునేటువంటి కళలకు ఫలితం ఉండదు. కానీ నిత్యం దైవనామస్మరణతో ఉండేవాళ్ళు, దేవీ ఉపాసకులు, పాజిటివ్ మెడిటేషన్ చేసే వాళ్ళకి స్వప్నంలో సూచనలు కనిపిస్తూ ఉంటాయి. కళను కంటున్నప్పుడు జీవుడికి పంచేంద్రియాలు పనిచేయకపోయినా అవి నిర్వర్తించవలసిన పని కూడా మనస్సే చేస్తుంది. స్వప్నంలో చూడబడే దృశ్యాలు కానీ, సన్నివేశాలు కానీ, సంఘటనలు కానీ, వస్తువులు, వ్యక్తులు అన్నీ కూడా కళలు కంటున్న జీవి మనస్సుతోనే చేయబడతాయి. కాబట్టి ఈ స్వాప్నిక లోకం సూక్ష్మమైనదే కానీ స్థూలమైంది కాదు. ఈ స్వప్నావస్థలో ఉండే జీవుని సూచించే అమ్మవారి నామమే స్వపంతి. స్వప్నావస్థను సూచించింది కాబట్టి ఈ నామానికి స్వపంతి అని అర్థం. ఈ నామాన్ని నిత్యం జపం చేసుకునే వాళ్ళకి, ధ్యానం కానీ చేసుకునే వాళ్ళకి ఏదైనా సాధించాలి అనే స్వప్నం ఏదైతే ఉందో అది నెరవేర్చుకునే శక్తి కలుగుతుంది. తరచుగా ఏదైనా దుస్వప్నాలతో బాధపడుతున్న వాళ్ళు,
నిద్రలో భయపడటం, నిద్రలో నడిచే వ్యాధి ఉన్న వాళ్ళకి మంచి నిద్ర సమయంలో ఏదైనా గాలి తొక్కినట్టు భయాందోళనకి గురవుతున్న వాళ్ళకి, నిద్రలో ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఈ నామాన్ని నిరంతరం ఉదయం సాయంత్రం రెండు పూట్ల 2000 జపం చేయటం వల్ల వాళ్ళకి అటువంటి దుస్వప్నాలన్నీ తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని 21 సార్లు జపం చేసి తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకి విభూతి, సింధూరం, అమ్మవారి కుంకుమ ఏదైనా పెడితే పిల్లలు నిద్రలో భయపడటం తగ్గిపోతుంది, హాయిగా నిద్రపోతారు. చాలామందికి నిద్రలేమి అనేది ఒక సమస్యగా ఉంటుంది, త్వరగా నిద్రపట్టదు. వారందరికీ కూడా ఈ నామాన్ని లలితా సహస్రంతో సంపుటీకరణ చేయడం కానీ, ఈ నామాన్ని ధ్యానం చేయడం కానీ చేస్తే ఫలితం ఉంటుంది అనేది మనకి అమ్మ వసింధ్యాది వాగ్దేవతలు అందరూ కూడా దీనికి అర్థం చెప్పారు. ఓం ఐం హ్రీం శ్రీం స్వపంత్యే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వరే నమః.